ఎగ్జిబిషన్ సందర్భంగా మీదున్న పెద్దలకు, పత్రికా విలేకరులకు మరియు మీడియా మిత్రులకు, పోల్ట్రీ అభిమానులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మనం వెనుకట ఈ పోల్ట్రీ రంగాన్ని ఒక పెరటి మీద కోళ్లను తిప్పుతూ దాని ద్వారా గుడ్లు తీసుకొని ఉండే ఇండస్ట్రీ ఇవాళ మా పోల్ట్రీ పితామహుడు బీవీరావు గారి ఆలోచనలతోని స్లోగా ఇండస్ట్రీ దినదిన అభివృద్ధితోని త్రౌట్ ఇండియాలోనే తెలంగాణ స్టేటు మొదటిగా ఉన్నదని గర్వంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎగ్జిబిషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసుడు, వారి ద్వారా ఫార్మర్స్ ఎవ్రీ ఇయర్ రావటం, ఆ టెక్నాలజీని నేర్చుకొని మనం ముందుకు పోతూ ఉన్నాం. ఇదివరకు ఎప్పుడో ఏసీ షెడ్స్ అంటే ఎక్కడో అమెరికాలు ఉన్నాయట అని అనుకునేటోళ్ళం. అట్లాంటిది ఇప్పుడు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ చుట్టూ కూడా ఏసీ షెడ్స్లలో కోళ్ళ పెంపకం మనం చూస్తున్నాం. దానికి కారణం ఈ సైన్స్, వీళ్ళు ఈ ఎగ్జిబిషన్ ద్వారానే రైతులు రావటం, ఆ టెక్నాలజీ ఎట్లా ఉంటుంది ఏంది అని వీళ్ళ కళ్ళకద్దకు అద్దినట్టు రైతులకు చూపించటం, అవన్నీ నేర్చుకునే, అవన్నీ చూచే ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లలో కూడా ఏసీ షెడ్స్ ఎక్కడో పెరటి కోళ్ళ నుంచి ఏసీ షెడ్స్ వరకు కూడా మనం డెవలప్ అవుతున్నాం. ఈ రంగాన్ని ఇంత ముందుకు తీసుకుపోతున్న మా అనురాధ దేశాయ్ మేడం గారైతే, దానికి తగ్గట్టుగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంతోమంది జీవనపాధి అంటే ఉపాధి పొందుతున్నారనే ఉద్దేశంతో గవర్నమెంట్, కేసీఆర్ గారు అయితే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు రాజేందర్ గారు అయితే దీనికి మంచి సహకారం కూడా అందిస్తూ కరెంటుకు సబ్సిడీ, మొక్కజొన్నలకు సబ్సిడీ, వివిధ రంగాల్లో ఏదైనా కష్టాలున్నా రైతును వెన్నంటుండు. ఎందుకంటే అప్పుడు ఫ్లూ, బర్డ్ ఫ్లూ అనేది వచ్చినప్పుడు కూడా వాళ్ళు తిని రైతులు అంటే ఎవరికి ఏం కాదు అని ధైర్యం ఇచ్చి ఈ స్టేట్లో నిలబెడుతున్నందుకు గవర్నమెంట్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఈ రైతులకు వెన్ను తట్టి ముంగడ తీసుకుపోతున్నందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇండస్ట్రీ హైదరాబాదులనే ఈ ఎగ్జిబిషన్ రైతులందరూ కూడా వచ్చి నేర్చుకొని తద్వారా వాళ్ళ ఫామ్లలో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఇంకా ఈ స్టేట్లో పోల్ట్రీని ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటున్నా. అదేవిధంగా చిన్న విన్నపం, మీరు 5 రూపాయలు గుడ్డు రావంగానే దానికి ఈకలు పెరిగినాయి, రైతు రెక్కలు వచ్చినాయి, అంత పెద్ద వర్డ్స్ రాయకండి. ఎందుకంటే 5 రూపాయలు అనేది యావరేజ్గా ఇంతవరకు ఆనంద్ గారు చెప్పినట్టు 4 రూపాయలు వస్తేనే రైతుకు గిట్టుబాటు. 3 సంవత్సరాల నుంచి రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండే, ఈ సంవత్సరం గిట్టుబాటు వచ్చుడు ఆయనంత రైతు నిలదొక్కుంటున్నారు. దాన్ని మీరు ఎందుకంటే ఎంతోమంది దీని మీద జీవనం సాధిస్తున్నాం కనుక మనస్ఫూర్తిగా మీరు కూడా అర్థం చేసుకోండి. ఇంతవరకు రంజిత్ గారు చెప్పినట్టు మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ ఫాముల్నైనా, మీరు ఎక్కడనైనా మీరు చూడదలుచుకుంటే దయచేసి మమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ కాండి. మిమ్మల్ని తీసుకుపోయి చూపించినాక మీకు తప్పనిపిస్తే దాన్ని మరో తీరుగా చూపించండి. రైతులను మీరు కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ, ఈ ఎగ్జిబిషన్ను మా రైతులంతా వచ్చి చూసి దాని టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.